రాజుగారి సమస్య. ఒక నగరానికి ఒక రాజుండేవాడు. ఆయన ఏమంత తెలివితేటలు గలవాడు కాడు. ఒకనాడు ఒక బ్రాహ్మణుడు రాజుగారింట పురాణం చదువుతూ యమలోకం గురించి, అక్కడ రకరకాల పాపాలు చేసేవాళ్ళు పొందే కఠిన శిక్షల గురించి చదివి వినిపించాడు. పురాణ శ్రవణం అయిపోయాక రాజు ఆ బ్రాహ్మణుడితో, శాస్త్రులు గారు, మీకు స్వర్గ నరకాల గురించి ఇంత తెలుసు కదా, ఒక్క అనుమానం తీర్చండి. మనకు తెలిసినంత వరకు పైన ఆకాశం ఉంది, కింద భూమి ఉంది. ఈ భూలోకంలో అనేక విధాలైన ప్రాణులున్నాయి. వీటిలో కొన్ని స్వర్గానికి, మరికొన్ని నరకానికి ఎలా పోతాయి, ఈ విషయం కొంచెం వివరించి చెప్పండి అని అడిగాడు. ఈ ప్రశ్న వినగానే బ్రాహ్మణుడు ముందు ఆశ్చర్యపోయి తర్వాత భయపడ్డాడు. సమాధానం చెప్పలేకపోతే రాజు ఏం చేస్తాడో అని భయం. మహారాజా, తమరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే మరొక్కసారి శాస్త్రాలన్నింటినీ పరిశీలించవలసి ఉంటుంది. నాకు కొంచెం వ్యవధి ఇవ్వండి అని చెప్పి అక్కడి నుంచి జారుకున్న బ్రాహ్మణుడు ఆ రాత్రే తన గ్రామానికి పారిపోయాడు. మర్నాడు ఉదయం రాజుగారు బ్రాహ్మణుడు పారిపోయిన సంగతి తెలుసుకుని తన ప్రశ్నకు సమాధానం చెప్పలేకే పారిపోయాడని ఊహించాడు. తన ప్రశ్న చాలా గొప్పదై ఉంటుందనుకుని ఆ రాజు కనపడ్డ వారిని అందరినీ మాటిమాటికి అదే ప్రశ్న అడగసాగాడు. త్వరలోనే రాజ్యంలో అందరికీ రాజుగారి సమస్య గురించి తెలిసిపోయింది. ఇక పురాణం చెప్పే బ్రాహ్మడికి ఒక కొడుకుండేవాడు. వాడు ఒట్టి రాలుగాయ, ఆస్తమానం తల్లిని వేధించుకు తినేవాడు. ఒకనాడు ఆమె గోధుమలు విసురుతుండగా కొడుకు వచ్చి వేధించాడు. వెధవ, అవతలికి పో, ఆ రాజుగారి సమస్య నీకొచ్చినా బాగుండేది అంత తల్లి విసుక్కుంటూ. అరరే, సమస్యలు సానుకూలమైన మనబోటి వాళ్ళకే కాకుండా రాజుగారికి కూడా వస్తాయా? మరీ విచిత్రంగా ఉంది, అయినా ఏమిటా సమస్య అని కొడుకు అడిగాడు. తల్లి ఎదురుగా కూర్చుని తను కూడా తిరగలి విసురుతూ, మనకు కనపడేది పైన ఆకాశం, కింద భూమి మాత్రమే కదా. ఈ భూమి మీద కోట్ల సంఖ్యలో ఉండే ప్రాణులు కొన్ని స్వర్గానికి మరికొన్ని నరకానికి ఎలా పోతున్నాయి, రాజుగారికి ఎవరన్నా చెప్పాలట, అది రాజుగారి సమస్య అంటూ బ్రాహ్మణుడి భార్య తిరగలపై రాలి ఎత్తి చూపించి, అప్పుడు తిరగట్లో కొన్ని గింజలు నలిగి ఉండటం, మరికొన్ని నలగకుండా ఉండటం బ్రాహ్మణుడి కొడుకు పరిశీలించాడు. వెంటనే వాడికి ఏదో తట్టింది. వాడు అప్పటికప్పుడే బయలుదేరి సరాసరి రాజభవనం దగ్గరికి వెళ్ళి, నాకు రాజుగారి దర్శనం కావాలి అని ద్వారపాలకులను అడిగాడు. వాడి అవతారం చూసి రాజుగారు నీ బోటి వాళ్లకు దర్శనం ఇవ్వరు అన్నాడు ద్వారపాలకుడు. నేను రాజుగారి సమస్య తీర్చడానికి వచ్చాను, ఈ మాట రాజుగారికి చెప్పండి అన్నాడు. తన సమస్య తీర్చేవాడు వచ్చాడనగానే రాజు బ్రాహ్మణుడి కొడుకుని లోపలికి రమ్మని ఆజ్ఞ ఇచ్చాడు. కానీ తీరా వాడి వాలకం చూశాక రాజుగారికి వాడి పట్ల నమ్మకం చిక్కలేదు. నా సమస్య నీకు సరిగా అర్థమైందా, నువ్వు నిజంగా సమాధానం చెప్పగలవా అన్నాడు. నోటితో చెప్పడం కాదు, ప్రభువులు అనుమతిస్తే ప్రత్యక్షంగా చూపిస్తానన్నాడు. రాజుగారు వెంటనే తన ప్రధాన సభికులందరితో సభతీరి బ్రాహ్మణుడి కొడుకును తన సమస్యకు సమాధానం చెప్పమన్నాడు. ఒక తిరగలి, ఇన్ని గోధుమలు తెప్పించండి అన్నాడు బ్రాహ్మణుడి కొడుకు. తిరగలి గోధుమలు వచ్చాయి. బ్రాహ్మణుడి కొడుకు పట్టెడు గోధుమలు తిరగట్లో పోసి విసురుతూ, చూడండి మహారాజా, ఈ పైన తిరిగే రాయి ఆకాశం, కింద కదలకుండా ఉండే రాయి భూమి, ఇందులో పోసిన గోధుమలు జీవరాశులు, పోసేవాడు భగవంతుడు, ఈ చేతి ఐదు వేళ్లు పంచభూతాలు, తిరగలి పిడి యమధర్మరాజు, పాపులని ఇలా హింసిస్తాడు అంటూ పైరాయి ఎత్తి, చూశారా మహారాజా, చాలా గింజలు నలిగి యమయాతను అనుభవించాయి, కానీ కొన్ని గింజలు చెక్కు చెదరకుండా ఉండిపోయాయి. ఇవి యమలోకాన్ని తప్పించుకున్న జీవులు, వాటికి నరక భయం లేదు అని ముగించాడు. రాజు పరమానందం చెంది, ఆహా ఎంత జ్ఞానివి, నువ్వెవరి కొడుకువి నాయనా అని అడిగాడు. వాడు తాను పురాణం చదివే బ్రాహ్మణుడి కొడుకునని చెప్పాడు. నీ తండ్రి కన్నా నువ్వే గొప్పవాడివి అని చెప్పి రాజుగారికి వాడికి దుశ్శాలువలు కట్నాలు ఇచ్చి సన్మానించి పంపేశాడు. ఈ సన్మానం ఫలితంగా బ్రాహ్మణుడి కొడుకు రాలుగాయ లక్షణాలు మాని పెద్ద మనిషిగా జీవించసాగాడు. చూసారా ఎంత చక్కగా వాళ్ళ అమ్మ చేస్తున్న పనిని అబ్జర్వ్ చేసి దాన్ని బట్టి ఈ కథని సెటిల్ చేశారు. కథ రాజుగారి అనుమానం తీర్చారు, దానికి తగ్గట్టుగా సత్కారాలు పొందాడు. అది పిల్లల ఆలోచన విధానం అలా ఉండాలి. సరేనా పిల్లలు, కథ మీకు నచ్చినట్లయితే మీ అమ్మా నాన్నకు చెప్పి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి.